వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్స్. సో సఖీ ఫ్యాషన్స్ లో ఎవ్రీడే లేటెస్ట్ కలెక్షన్స్ చూస్తున్నాం కదండి. ఈ రోజు కూడా మరొక బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అండి, మొత్తం కూడా మనకి లెనిన్ ఫ్యాబ్రిక్. ఎంత ట్రెండీగా రన్ అవుతుందో మీ అందరికీ తెలిసిందే. ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో కూడా లెనిన్ లో బోల్డ్ అని వెరైటీస్ చూసాం, లైక్ బార్డర్స్ వచ్చేసి, అలాగే మనకి చెక్స్ లో వచ్చేసి, ప్లెయిన్ గా కానీ, హాఫ్ సారీ మోడల్స్ కానీ, బుట్టాస్ కానీ, ఇలా వెరైటీస్ అన్ని కూడా చూసాం కదా. ఇదేంటంటే మనకి డబల్ బార్డర్స్, అలాగే మనకి వితౌట్ బార్డర్స్ వెరైటీస్ అన్ని కూడా ఈ రోజు చూడబోతున్నాం అండి. సారీ ప్రైస్ వచ్చేసి మనకి ఆల్ సారీస్ ఎపిసోడ్ లో ఉన్న ఆల్ సారీస్ అన్ని కూడా మనకి 1999 రూపీస్ మాత్రమే. సో ఫస్ట్ సారీ అండి, మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. ఈ సారీకి మనం పై బోర్డర్ తీసుకుంటే మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అనేది ఒక 2 inches వరకు రన్ చేస్తూ, ఒక 4 to 5 inches వరకు సిల్వర్ కలర్ జరీ బోర్డర్ అనేది కటి బోర్డర్ రన్ చేస్తూ ఇవ్వడం జరిగింది. ఈ సారీకి మనం మిడిల్ పార్ట్ లో తీసుకుంటే కూడా మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి. దీంట్లో అంతా కూడా మనకి వివింగ్ క్లియర్ గా ఎలివేట్ అవుతుంది. మంచి కాంబినేషన్ అండి, అంటే మనకి చాలా క్లాసిగా డిగ్నిటీగా ఉండే వెరైటీ కాంబినేషన్ అని చెప్పొచ్చు. షోల్డర్ పార్ట్ లో ఏదైతే కాంబినేషన్ చూసామో బార్డర్ కాంబినేషన్, సేమ్ అదే బార్డర్ మనకి కింద కూడా రన్ చేస్తే ఇచ్చారు. సిల్వర్ కడ్డీ బార్డర్ అలాగే మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ తో ఒక 2 inches బార్డర్ అనేది రన్నింగ్ లో ఉంటుంది. అండ్ ఈ సారీకి మనం పళ్ళు తీసుకుంటే కూడా మనకి కడ్డీ బార్డర్ అనేది సిల్వర్ కలర్ కాంబినేషన్ తో రన్ చేస్తూ, 2 sides కూడా అవుట్లుక్ లో మనకి సిల్వర్ లైన్స్ అనేవి హైలైట్ చేస్తూ ఇచ్చారు. సో పళ్ళు వచ్చేసి 1 meter వరకు ఉంటుంది. టాసిల్స్ కూడా మనకి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో ప్రిఫర్ చేశారు. అండ్ ఈ సారీకి బ్లౌజ్ తీసుకుంటే కూడా మనకి సెల్ఫ్ బ్లౌజ్ ప్రిఫర్ చేసుకోవడం జరిగింది. 2 sides కూడా కడ్డీ బార్డర్స్ ఉంటాయి, లేదా మనం కొంచెం కాంట్రాస్ట్ గా కలంకారీ బ్లౌజ్, లేదా మనం కొంచెం సిల్వర్ కలర్ బ్లౌజ్ కాంబినేషన్ యూస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1999 రూపీస్ మాత్రమే. ఇంకొక కాంబినేషన్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, మంచి బ్లూ కలర్ కాంబినేషన్ లో చూస్తున్నాం. సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ డిజైన్ అండి, మనకి మిడిల్ కలర్ కాంబినేషన్ మాత్రం చేంజ్ అవుతుంది. పైన వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ తో 2 inches వరకు ఇచ్చారు, అలాగే కడ్డీ బోర్డర్ వచ్చేసి మనకి 4 to 5 inches వరకు కడ్డీ బోర్డర్ అనేది సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ఇవ్వడం జరిగింది. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి. దీంట్లో అంతా కూడా వివింగ్ అనేది హైలైట్ అవుతుందని చెప్పొచ్చు. షోల్డర్ పార్ట్ లో చూసిన బోర్డర్ మనకి కింద కూడా హైలైట్ చేస్తూ ఇచ్చారు. 2 sides కూడా సేమ్ బోర్డర్ సేమ్ లెంత్ డిస్టెన్స్ తో ఉంటుంది. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఈ బోర్డర్ అనేది హైలైట్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ ఈ సారీ పళ్ళు కూడా మనకి మంచి సిల్వర్ కలర్ కాంబినేషన్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. 2 sides అవుట్లుక్ లో కూడా మనకి సిల్వర్ లైన్స్ అనేవి రన్ చేస్తూ ఇచ్చారు. టాసిల్స్ కూడా మనకి కాంట్రాస్ట్ గా బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో ప్రిఫర్ చేయడం జరిగింది. బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ అండి. ఇవే కాదండి, ఇందులో మన దగ్గర లెనిన్ ఫ్యాబ్రిక్ లో బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయి. ఈ సారీ ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్, ఓన్లీ 1999 రూపీస్ కి మాత్రమే ఈ సారీ అవైలబుల్ గా ఉంది. ఇందులో ఇంకొక కలర్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, సేమ్ ఫ్యాబ్రిక్ లో మొత్తం కూడా మనకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్, లైట్ షేడ్ అండి. మొత్తం కూడా మనకి స్కై గ్రీన్ అంటారు, సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటారు, అలా లైట్ కలర్ షేడ్ ప్రిఫర్ చేశారు. 2 sides మనకి మొత్తం కూడా 2 inches వరకు బ్లాక్ కలర్ బోర్డర్, అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్ తో ఒక 4 to 5 inches ఆఫ్ కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. సారీ మిడిల్ పార్ట్ కూడా మనకి మంచి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వివింగ్, వైట్ కలర్ వివింగ్ తో మనకి ఫ్యాబ్రిక్ అనేది చాలా క్లాసిక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుందండి. షోల్డర్ పార్ట్ లో చూసిన బార్డర్ మనకి కింద కూడా రన్ చేస్తూ ఇచ్చారు. 2 sides కూడా సేమ్ బార్డర్ ఉంటుంది. అండ్ ఈ సారీకి మనం పళ్ళు తీసుకుంటే కూడా మనకి మిడిల్ లో కడ్డీ బోర్డర్, 2 sides కూడా మనకి సిల్వర్ లైన్స్ అనేవి రన్ చేస్తూ ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ బ్లౌజ్ అండి, 2 sides కూడా మనకి కడ్డీ బోర్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. సో బ్లౌజ్ మనకి ఇదే బ్లౌజ్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసుకున్నా బాగుంటుంది. కొంచెం వర్క్ కొంచెం హెవీ లుక్ ఉన్న బ్లౌజ్ కూడా ప్రిఫర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ సారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి, ఓన్లీ 1999 రూపీస్ కి మాత్రమే సారీ అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో కాంబినేషన్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, మనం మంచి పీచ్ కలర్ కాంబినేషన్ లో చూస్తున్నాం. పై బోర్డర్ తీసుకుంటే బ్లాక్ కలర్ కాంబినేషన్ లో 2 inches వరకు ఇచ్చారు, అలాగే మనకి సిల్వర్ కలర్ కడ్డీ బోర్డర్ 4 to 5 inches వరకు ప్రిఫర్ చేశారు. మిడిల్ లో కూడా మనకి మంచి పీచ్ కలర్ కాంబినేషన్ అనేది ప్రిఫర్ చేయడం జరిగింది. షోల్డర్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ చూసామో ఎగ్జాక్ట్లీ అదే బోర్డర్ మనకి కింద కూడా రన్ చేస్తూ ఇచ్చారు. సిల్వర్ బోర్డర్ అలాగే మనకి 2 inches వరకు బ్లాక్ కలర్ కాంబినేషన్ బోర్డర్. అండ్ ఈ సారీకి మనం పళ్ళు తీసుకుంటే కూడా మిడిల్ అంతా కూడా కడ్డీ బోర్డర్ ఇచ్చారు. 2 sides అవుట్లుక్ లో మనకి సిల్వర్ కలర్ జరీ లైన్స్ అనేవి రన్ చేస్తూ ఇచ్చారు. అండ్ ఈ సారీకి మనం బ్లౌజ్ తీసుకుంటే కూడా మనకి మంచి 2 sides కూడా కడ్డీ బోర్డర్స్ రన్ చేస్తూ, మిడిల్ పార్ట్ లో పీచ్ కలర్ కాంబినేషన్ ఇవ్వడం జరిగిందండి. 2 sides కూడా కడ్డీ బోర్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. అండ్ ఇందులో కూడా మనం కొంచెం డిఫరెంట్ గా కాంట్రాస్ట్ బ్లౌజ్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి, చాలా డిఫరెంట్ కలర్ షేడ్ అని చెప్పొచ్చు. ఓన్లీ 1999 రూపీస్ కి మాత్రమే ఈ సారీ అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, మంచి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్, మంచి బ్రైట్ అయిన కాంబినేషన్ అని చెప్పొచ్చు. పైన తీసుకుంటే మనకి ఒక 2 inches వరకు బ్లాక్ కలర్ కాంబినేషన్ బార్డర్ తీసుకున్నారు, అలాగే ఒక 4 to 5 inches వరకు మనకి సిల్వర్ కలర్ కడ్డీ బార్డర్ తీసుకోవడం జరిగింది. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మంచి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ ప్రిఫర్ చేస్తూ, దాంట్లో ప్లెయిన్ లోనే మనకి వివింగ్ అనేది మంచి క్లాసీ లుక్ ఇస్తుందండి. షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ చూసామో ఎగ్జాక్ట్లీ అదే బార్డర్ మనకి కింద కూడా రన్ చేస్తూ ఇచ్చారు. అలాగే పళ్ళు పార్ట్ లో కూడా మనకి సిల్వర్ కలర్ జరీ లైన్స్ అనేవి హైలైట్ చేస్తూ మిడిల్ లో కడ్డీ బార్డర్ తీసుకోవడం జరిగింది. అలాగే మనం బ్లౌజ్ తీసుకుంటే కూడా సెల్ఫ్ బ్లౌజ్ అండి, లేదా మనం మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ కాబట్టి బ్లాక్ కలర్ కాంబినేషన్ హెవీ వర్క్ ఉన్న బ్లౌజ్ అలా యూస్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ సారీ ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, ఓన్లీ 1990 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ గా ఉంది. సో ఇప్పుడు వరకు మొత్తం కూడా మనం బార్డర్స్ లో చూసాం కదా, ఇప్పుడు మనం వితౌట్ బార్డర్స్ హెవీ బ్లౌజెస్ తో చూద్దాం.
సో ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా లెనిన్ లోనే ఇంకొక వెరైటీ అని చెప్పొచ్చు అండి. వితౌట్ బార్డర్స్ వస్తుంది శారీ అంతా కూడా, మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది. మంచి హ్యాష్ కలర్ కాంబినేషన్ అండి, మనకి వైట్ అండ్ బ్లాక్ కలర్ మిక్స్ చేస్తే ఏదైతే షేడ్ వస్తుందో ఆ షేడ్ లో ఇచ్చారు. మనకి జస్ట్ పైపింగ్ మాత్రం సిల్వర్ కలర్ బార్డర్ అనేది జస్ట్ పైపింగ్ స్టైల్ లో ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా మంచి క్లాసీ లుక్ ఉంటుందండి వెరైటీలో. సో ఈ శారీ హైలైట్ అంతా ఏంటంటే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి టిష్యూ లో వస్తుందండి. పళ్ళు వచ్చేసి మనకి మొత్తం కూడా ఈ విధంగా ఒక 1.5 మీటర్ వరకు టిష్యూ పళ్ళు అనేది ప్రిఫర్ చేశారు. టాసిల్స్ కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో ప్రిఫర్ చేయడం జరిగింది. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి, సిల్వర్ కలర్ కాంబినేషన్ అండి. మొత్తం కూడా మనకి వైట్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది. వివింగ్ మొత్తం కూడా మనకి కంటిన్యూ గా ఉంటుంది. లేదా మనం కొంచెం డిఫరెంట్ గా అండి, డిఫరెంట్ గా అంటే కొంచెం కలంకారీ స్టైల్లో ఇలా కనుక బ్లౌజ్ ప్రిఫర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనం చెప్పబోతున్న ప్రైస్ జస్ట్ మనం శారీది మాత్రమే అండి. బ్లౌజెస్ కావాలంటే మన దగ్గర వెరైటీస్ ఉన్నాయి, అంటే మనకి వర్క్ లో కానీ ఇలా కలంకారీలో కానీ ఇక్కత్ లో కానీ బ్లౌజెస్ ఉన్నాయి. బట్ ప్రైస్ వచ్చేసి మనకి సపరేట్ ప్రైస్ అనేది బ్లౌజ్ కి పడుతుంది. సో ఇదేంటంటే మనకి ఓన్లీ శారీ ప్రైస్ అండి, ఓన్లీ 109,000. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఓన్లీ శారీ ప్రైస్ చెప్తున్నామండి. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1,999 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ గా ఉంది. బ్లౌజ్ కావాలంటే మనకి ఇంకొంచెం అమౌంట్ అనేది ఎక్స్ట్రా పడుతుంది. సో ఇందులో మన దగ్గర కాంబినేషన్స్ అండ్ డిఫరెంట్ బ్లౌజెస్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, ఇది వచ్చేసి సేమ్ ఫ్యాబ్రిక్ తో మనకి లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది. పైపింగ్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ లో జస్ట్ పైపింగ్ అనేది కంటిన్యూగా ఉంటుంది. సారీ అంతా కూడా మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ లోనే ఈ విధంగానే మనకి ప్లెయిన్ లో వీవింగ్ అనేది హైలైట్ చేస్తూ ఇవ్వడం జరిగింది. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇదే విధంగా రన్నింగ్ లో ఉంటుందండి. ఈ సారీకి మనం పళ్ళు తీసుకుంటే మనకి టిష్యూ పళ్ళు అండి. ఈ టిష్యూ కూడా మనకి సిల్వర్ కలర్ టిష్యూ అనేది ప్రిఫర్ చేయడం జరిగింది, ఒక 1.5 మీటర్ వరకు ఉంటుంది. టాసిల్స్ కూడా మనకి వైట్ అండ్ లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో ప్రిఫర్ చేస్తూ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకి దీనికి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుందండి. సో ఇలా సెల్ఫ్ బ్లౌజ్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా హెవీ బ్లౌజ్ యూస్ చేసుకుంటే కాంట్రాస్ట్ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మనం కనుక ఈ బ్లౌజ్ కనుక ఈ సారీస్ కి ఇలా ప్రిఫర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. టోటలీ కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మొత్తం కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అనేది యాడ్ చేస్తూ ఇచ్చారు. సో బ్లౌజ్ కాస్ట్ మనకి సపరేట్ పడుతుంది, ఓన్లీ సారీ ప్రైస్ మాత్రం మనకి 1,999 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. ఇలా ఇంకొక డిఫరెంట్ కాంబినేషన్ కూడా ఉందండి, అది కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, సేమ్ లెనిన్ ఫ్యాబ్రిక్ లోనే మనకి చిన్న బార్డర్స్ తో, అంటే మనకి వితౌట్ బార్డర్స్ తో ఈ సారీ అని చూస్తున్నాం. మొత్తం కూడా మనకి వైట్ కలర్ కాంబినేషన్ లో లైట్ గ్రే అనేది మిక్స్ చేయడం జరిగిందండి. అటు వైట్ కాకుండా ఇటు గ్రే కాకుండా మనకి ఒక డిఫరెంట్ షేడ్ అనేది, మనకి ఇంగ్లీష్ కలర్ షేడ్ అనేది ఎలివేట్ అవుతుంది. సో పైపింగ్స్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ జ్యూరీస్ అనేవి కంటిన్యూ గా ఉంటాయి. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ తో అవైలబుల్ గా ఉంటుంది. పళ్ళు కూడా మనకి పెద్ద వేరియేషన్ కనిపించదండి, ఎందుకంటే మనకి టిష్యూ పళ్ళు అనేది సిల్వర్ కలర్ కాంబినేషన్ లో యూస్ చేయడం వల్ల మనకి సెల్ఫ్ లోనే కంటిన్యూ గా ఉంటుంది. అండ్ టాసిల్స్ కూడా మనకి హ్యాష్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో ప్రిఫర్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ బ్లౌజ్ రన్నింగ్ లో ఇవ్వడం జరిగింది. సో దీనికి డిఫరెంట్ కాంబినేషన్ అండి, అంటే ఈ వెరైటీకి మనం బ్లౌజ్ కనుక కొంచెం హెవీగా ప్రిఫర్ చేసుకుంటే ఫ్యాన్సీ వేర్ కి కానీ కొంచెం డిఫరెంట్ గా ఉండడానికి వెరైటీ చాలా బాగుంటుంది. ఏంటంటే మనకి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి, అది కూడా మనకి డార్క్ మెజెంటా పింక్ లో మనకి కాఫీ కలర్ షేడ్ మిక్స్ చేస్తే ఏదైతే షేడ్ వస్తుందో ఆ కలర్ కాంబినేషన్ లో ప్రిఫర్ చేశారు. దీంట్లో అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా, ఈ కాంబినేషన్ అనేది చాలా డామ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. సో మనకి బ్లౌజ్ కాస్ట్ సెపరేట్ పడుతుందండి, ఓన్లీ సారీ ప్రైస్ మాత్రం మనకి ఓన్లీ 1,999 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ గా ఉంది. ఇవే కాదండి, ఇలాంటి బోల్డ్ అనే వెరైటీస్ అన్ని కూడా లో ప్రైసెస్ లో మీ సొంతం చేసుకోవచ్చు. ఎందుకంటే మొత్తం కూడా మనకి ఆషాఢం కి శ్రావణ మాసం కి సందర్భించి లో సో ఇవే కాదండి, ఇలాంటి లేటెస్ట్ వెరైటీస్ అన్ని కూడా మనం లో ప్రైసెస్ లో మీ సొంతం చేసుకోవచ్చు. ఏంటంటే మనకి ఆషాఢం అలాగే శ్రావణ మాసం సందర్భంగా. సో చూసారు కదా వ్యూయర్స్, ఇవే కాదండి, ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ న్యూ వెరైటీస్ అన్ని కూడా లో ప్రైసెస్ లో మీ సొంతం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి మొత్తం కూడా ఆషాఢం శ్రావణ మాసం సందర్భంగా మనకి ఆఫర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. 30-50% డిస్కౌంట్ అనేది అవైలబుల్ గా ఉంది. లేటెస్ట్ కలెక్షన్స్ పైన ఈ ఆఫర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో దానివల్ల మనకి సారీస్ అన్ని కూడా లో ప్రైసెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. డెఫినెట్ గా మీ అందరు కూడా సఖీ ఫ్యాషన్స్ ని విజిట్ చేయండి. అలాగే మనం అప్లోడ్ చేస్తాం కదండి యూట్యూబ్ లో, అవి వెరైటీస్ మనకి జస్ట్ 2-3 డేస్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ లో ఈ తక్కువ ప్రైస్ లో మనకి ఎక్కడ కూడా అవైలబుల్ గా ఉండవు వెరైటీస్. సో తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి కాబట్టి, మంచి ఫ్యాబ్రిక్ లో వస్తున్నాయి కాబట్టి మనకి స్టాక్ అనేది తొందరగా అయిపోతుంది. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ని కనుక యాక్టివేట్ చేసుకుంటే ఎక్కడున్న కలెక్షన్స్ లో అప్డేట్ గా ఉండొచ్చు, షాపింగ్ పరంగా కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో చూసారు కదా వ్యూయర్స్, ఈ రోజు నేను చూపించిన ఎపిసోడ్ లో లెనిన్ వెరైటీస్ ఇవన్నీ కూడా మనకి 1,999 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. మరొక ఎపిసోడ్ తో మరిన్ని కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటే టేక్ కేర్, బై బై.